మన అందరం పోదాం మరి అయిపోతే కదా నమస్తే అరే ఆగురా భాయ్ రేపు దసరా ఉన్న బతుకమ్మ పండగ వస్తుంది రేపు మాకు దావత్కి ఎట్లారా పైసలు ఏం చేద్దాం అంటే గునుగు పువ్వు పట్టుకొని గునుగు పువ్వు తోడ కలిపి గునుగు పువ్వు తెంకొచ్చుకున్నాం ఏ ఆడ ఉన్నదిరా లెక్కపల్లి కానో ఇక్కడ ఉంటే పోయి తెచ్చుకుందాం పట్టుకొచ్చుకుందాం ఓ చాలా పైసలు వస్తాయి తాను ఆ పైసలతో మనం అమ్మి దావా చేసుకున్నాం మన ఎంత దింపుతా అంత అత్తాయి అత్తాయి ఒక 5000 10000 వరకు అత్తాయి చాలా వారా అరే గట్టరా బాయ్ 5000 వచ్చినా పోయినా సార్ మా దోస్తుగాడు అమ్మిరా వానికి 5000 వచ్చినాయి 5000 తో బాగా దావా చేసుకున్నారు అత్తాయి అత్తాయి అందరం కలిసి పోదాం మరి అందరం ఉండాలి మళ్ళీ బ్యాచ్ అందరం ఉండాలి మళ్ళీ లేకపోతే ఘోరంగా ఉంటుంది అందరం ఉండాలి తాగాలి తినాలి జైలు తడి అని ఉండాలి ఎటు పోతే అల్పరాలు గునుగు పూజ ఎంపచ్చని పోతాను అన్న నమస్తే అన్న నమస్తే అన్న బాగానే బాగానా ఏం సంగతి ఏమున్నానా చెప్పాలి ఓ పానాయి దీ మొదలు ఏ వచ్చిలా పిల్లలు ఎవరన్నా ఆ వచ్చిలేనా పొరాలు అంతా గునుగు కోసం అని పోయిండు పొరాలు ఏడు వేలు గునుగు పోదేద్దాం అని పోయిండు ఊరిని పొరాలు నాకు చెప్పకుండా పోయలేదు వీళ్ళు నువ్వు పోతే ఏమున్నా పిసుకుంటా కూర్చుని తప్పితే ఏమున్నా అట్లా నువ్వు ఫోన్ అన్న ఫోన్ ఫోన్ తీసుకుంటు ఫోనా సరే అన్న ఓకే రైట్ మరి పోతానా ఓకే అగో అన్న టుక్ టాప్ గా రెడీ అవుతానో ఎడు పోతానో ఏమన్నా పన పాడ ఊరి మీద తిరగడానికి పోతాడు తెలియదురా నీకోసం గునుగు దేనికి పోతున్నా మాకు తెలుసుది అన్న మీ చెత్త బ్యాచ్ నేసుకొని ఈదులలో పోయి ఈత కళ్ళు తాగి పక్క వల్ల రాయి వండడానికే పోతాను పోదా గునుగు దేనికి పోదా బాయ్ బాయ్ అమ్మ అంత కథ వేరే ఉన్నది గునుగు పూల చెల్లెలకి వచ్చి నువ్వు ఫోన్ పట్టుకొని బిస్కెట్ సరిపోతుంది ఇక ఈ నాలుగు రైతులు కాదు వాళ్ళు పట్టుకొని ఇవన్నీ సందులలో వాడు పోయి వాడు బిస్కెట్ సరిపోతుంది పని ఉండదు పాట ఉండదు ఏందన్నా నువ్వు ఒక్కసారి అట్లానే అన్న రారే పోందారు అన్న గుండె లేట్ అయితే గుండెలో పోందారు తొందర పోందారు అన్న తెంపుడే తెంపుడు ఏ టెంపరే చూస్తానే టెంపరే పోతా పోతాను టెంపరే నన్ను ఎందుకు అంటే అన్న అప్పంచలి పొద్దు నుంచి తెంపుతూనే ఉన్నాను ఎప్పుడు వచ్చాను ఏమంటలేవు ఏమంటే నా మీద ఏ టెంపరా చూస్తాను టెంపరా చూస్తాను ఇప్పుడు వచ్చాను అప్పని చెప్తాను అన్న అంటావు టెంపర్రా ఇది అవమ చేతిలో చూడండి అవ్వ ఎండ బాగుతున్నట్టున్నదే నేను మంచి నాన్నగాదంపారా అదే రాదన్న రాదా బాగానే కొడతాను గొంతులు వెళ్ళిగా రాను మంగళన కింద చూసుకుంటావా మరి మరి పావులు పోవాలి తెలుంటే చూసుకుంటా గీకి ఉంటావు నువ్వు ఈ అవి శేఖర్ గాడే వాడు అది వాడు రాగడానే వాడు రాలేదా ఓ శేఖర్ అయిపోతాయి మళ్ళీ వేరాపడి మీ శేఖర్ తమ్ముడేడి బాగా నా తమ్ముడి గురించి మాట్లాడదాం కొంచెం మంచిదా అని నాకు నీరా మంచిది నువ్వేదానే మా తమ్ముడికి ఆ ముసలి ఫోన్ చేసినట్టున్నది ఓ నాయనా ఒక కొరుకుడు కొరుకుతున్నాడు వినయ్ గానికి నువ్వు ఆయనకి సాయిత
నాయన ఇంటరా వీళ్ళు ఏం ఏం చేయలేరా ఏంది ఎవరిని చెప్పి ఇంటలేరు ఈ శేఖర్ గారిని చెప్పి చెప్పి నాకు ఎస్త కట్ట అంది ఈ వినయగానికి అరే ఆకురా నువ్వు పుల్లగాని వీరా జర వాళ్ళ సాయిత పట్టకురా తీరుగకురా అన్న ఇంతడా వీడు నీ వయసు ఆరిపోను వాని వయసు ఒలకపోసినట్టు ఎక్కడ ఇంటాండు ఏంది శేఖర్ గారు రారంటే అత్తాడా ఇప్పుడు దూపాయితాంది ఇంత మొత్తం షోటల్ గారా వచ్చే వాడు రారా అంటే ఫోన్ మాట్లాడుతాండే వాడు అటు ఇటు ఇక ముసలి లేదా వానికి వాహని అయిందా అక్కడ చూసినావా అక్కడ చూసినావా చెప్పను కూడా వీడి వాడు ఒక్కదాన్నే అట్లానే కాదలే ఒక్కటే కాడ బా ఇస్తారా ఒక్కటే టేకా కేసుకొని టేకా పెద్ద తెంపుకోలేదు ఒకటి తమ్ముడు బంగారం ఇది సిగ్గెక్క ఇది అంత సెకండ్ అండి బుద్ధులే సెట్ అయ్యిండు భద్రత ఈయన గురించి చెప్పాలి మా గురించి తీసినప్పుడు ఏం లేదు ఈయన గురించి చెప్పావు ఏం చేసిండు ఏం చేసిండు ఏమన్నా గిద్దెత్తుకొచ్చిండా ఓ సోలెత్తుకొచ్చిండా ఓ షాట్ ఎత్తుకొచ్చిండా చెప్పరు కేక్ పెట్టే నాకు ఈయన బర్త్డేకి ఏంది కేక్ పెట్టలే ఎలా నా బర్త్డేకి నీ బర్త్డేకి వాడు కేక్ పెట్టడేంది మరి నా బర్త్డేకి ఎవరికి కేక్ పెడతాను నువ్వు పెడతావా ఆ పెవద్దా వాడే పెట్టలేదు నా బర్త్డేకి వాడు కేక్ పెట్టాలని నేను పెట్టా ఏమని విలువర్రా ఎండ కొడతాను సుడి పడతాడు వాడు ఫోన్ ఒడవది ఆ ఫోన్ ఇయ్యాలి కాదు రాత్రి పని నేను ఒడవది ఏంది మొన్న నైట్ కొడుక వీడియో కాల్ ఏనా వీడియో కాల్ అయితే వెయిటింగ్ ఎందుకు వస్తుందన్నా ఆడియో కాల్ ఆడియో కాల్ తో మాట్లాడుతూ అందరు దొంగలే వీళ్ళు ముగ్గురు సంసారి సంసారి మన అన్ని తరాకులు ఒకటేనే అవ్వో ఇది గురువు గురిగి ఈ గురిగి చిన్న గురిగి లెక్క చెప్తాంది ఈ గురిగింది అనుకుంటాయట నేను పైన ఉత్తర్రగుంటా ఎక్కడో నల్ల ఉంటా నల్ల చూస్తా అనుకుంటా ఇది అట్లాంటి రకం ఉన్నాడంటావా ఉన్నాడా వాడు మరి ఫోన్ ఏం మాట్లాడతాడా సరిగా రాలి రాలిగా వాడు వాడు ఏం చెప్తాడో చూద్దాం చూద్దాం పారి వాడు ఏం చెప్తాడో ఏ తుప్పలున్నాడో అమ్మా ఈయన రెట్టు నవ్వుతుంది నేను తెచ్చుకున్నా తింటే ఇక వీళ్ళైతే ఎట్లా మంచి నీళ్ళ వీళ్ళు నేనైతే తింటా ఏదన్నోట ఏది ఇట్లయితే అట్లయినా ఏమన్నా అనుకుని నేనైతే తింటా నేను తెచ్చుకున్నా అమ్మ డబ్బు రొట్టె అయితే ఉన్నది ఈయన తింటా అవ్వా ఇక కూర్చొని తింటే ఈడయ్య ఎట్లన్నా కానీ అమ్మా పారిగా పోయి అవ్వ పోయాడు తాతాకి మా పిల్లడ పడ్డానే అవ్వాలి అవ్వాలే ఎడిపోయిండే వీడు అన్నాడు వాడు మంచిలోకి రారంటే దూపకు రాకపా ఎడిబా ఏంది తమ్ముడు సావాన్ ఏర్రు రక్తం అన్న పడతలేడు ఎడిపోయిండ్రా ఓ అన్నా ఓడే పైన పైన ఒక్కొక్కసారి మమ్మల్ని కనిపెక్కిండ్రా పోరాడు ఓ ఏమో పడ్డది ఏం పాడైంది గంట దూరం ఎక్కిండ్రా జారి పడితే ఎట్లా ఏంది
వాడిన శ్రీధర్ గారిని చూస్తేనే అది పనులు పెద్ద పెద్ద పందులు ఉరికినాయి. మా ఇంటి కాడ మన లైట్ వాడిని బయట గేట్ తీసుకుంటే బయటకు వచ్చే వరకు పంది నుంచి ఒకటే ఉరుకుతాను. వానికి ఏం కాదన్న, వాడు ఆ తుప్పలో లేకపోతే ఎక్కడ ఉండొచ్చు. అలా రాలే 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 ఏమైంది? నలుగురు నాలుగు కర్రలు పట్టుకుని నాలుగు కౌతులు పట్టుకున్నాం, చుట్టూ తిరుగుతాం, చుట్టూ నిలబడదాం. అదొక మనం అటాక్ అయినా కూడా అటు ఒకటి కొట్టారు ఇటు ఒకటి కొట్టారు, ఎటు పోయినా కూడా తప్పుకొని పోతుంది. మనం మీరు పంది పంది చూసుకున్నట్టు వీని చూసి పంది భయపడుతుంది. వీడు ఒకటేసారి మాట తప్పినట్టు పంది చూసి నువ్వు మారిపోయిందారా, పంది చూసి నువ్వు భయపడవారా? ఏమైంది చూసి భయపడ్డా అన్న, మాట పడిపోయింది. నాలుగు గుద్దులు గుద్దినా అంటే బయట పడుతుంది అన్న, అలంకారంలో గుద్దాలన్న. అంతే అన్న, ఇద్దరు కలిసి ఒక్కడేసారి దగ్గర కలిసి ముఖాలు చూసుకున్నారు. పంది విని చూసి బారిపోయింది, వీడు భయపడి విని మాట పోయింది. నమ్మాలన్న అప్పుడు చెప్తాను అనుకున్నా కదా, నువ్వు అప్పుడప్పుడు భయపడిస్తావు మమ్మల్ని, గందికే అనుకున్నా. వద్దు అన్న, నాలుగు చంపితే అయిపోతుంది అన్న, బయట పడుతుంది. అదే కరెక్టే పోరాడా, కరెక్టే రాదన్న. ఒకసారి ఇట్లా అయితే చేసిన గుద్దుదాం పాడు. అయ్యో పడ్డదా అన్న, పడ్డదా అన్న? ఆగురా అన్న, నీళ్ళు వచ్చి ఆగురా. ఏంద్రా నీళ్ళు నీళ్ళు ఎందుకు? నీళ్ళు ఆపిద్దాం అన్నా. పడ్డది ఏంద్రా? పడ్డది ఏంటి? పడ్డదిరా చూడు. అయ్యో అన్న, ఇది బ్రెడ్ ముక్క అప్పుడు కొనుకొచ్చుకున్నావు అన్న, ఇద్దరం కలిసి నా చెప్పకుండా తిన్నట్టుంది, మొత్తం గొంతు తిరిగినట్టుంది అన్న. ఏంటిరా డబల్ రోడ్ కొనుకొచ్చుకున్నావు అన్న, వస్తాండి ఇద్దరం కలిసి చెప్పకుండా ఎవరికి. అరే ఇద్దరు రంగారా మీరు? అట్లా కాదన్న. ఏం మనుషులరా ఇద్దరకం బ్రెడ్ ముక్క, ఎంత అవస్థ అయినా అనుకుంటారు, ఏం చేసినావు అనుకుంటారు? కనీసం ఒక మాటనే చెప్పారా అన్న. నేను మర్చిపోయినా. మీరు చేసినా కానీ దాలు గునుగు పూ చంపినట్టు అమ్మినట్టు మొత్తం ఇదంతా ఏందిరా రచ్చ రచ్చ మొంగడుగు. నాకు ఏకుండా పెట్టి తింటావు నువ్వు, అట్నైతే కాదు. ఎంత పని చెప్తారా, ప్రాణాలు పోయి ప్రాణాలు వచ్చా నాకు. ఈ పువ్వు వద్దు, మీ సాయి తద్దు, మీ దేవద్దు, మీరు తెచ్చుకోవద్దు, లేకపోతే రాలి నేను పోతాను రా, మీ ఇష్టం. అంత పువ్వు అంత ఎరుకొని అత్త పారా, అంత పువ్వు ఎంత మొత్తం ఎరుకొని అత్త పారి. ఇప్పటిదాకా ఈ పొరుడే ఆగమాగం చేసినంటే ఆ పొరుడు ఏంది అట్లా పడి ఆగమాగం ఉరుకుతాడు? ఎవడైనా తెచ్చుకున్నాడు ఆ పూర్ణి ఇట్లా. ఏమో మరి ఏమైందో ఏమో, ఏం అర్థమైతే లేదు. పోదాం పావాడు వస్తాడని సంగతి రాజు చూద్దాం. సరే పోదాలే మరి కదా.